वेलकम टू अवर चैनल सिंपल मनम कैबेज करी एला तैयार चेसुकोवालो चूद्दाम। इप्पुडु तैयार चेसे विधानम स्टव आन चेसुकोनी गिन्ने पेट्टुकोवाली। गिन्ने वेडेयाक आयिल वेसुकोवाली। आयिल वेडेयाक जील्कर वेयाली। अलागे पच्चिमिर्ची वेसुकोवाली। ओक 5 पच्चिमिर्ची कट चेसि वेशानु। अवि कोद्दिगा वेगाली। వేగాక మనం ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి। వేయించుకున్నాక ఒక 10 నిమిషాల పాటు నేను శనగపప్పును నానబెట్టుకున్నాను। ఇప్పుడు వాటర్ తీసేసి శనగపప్పును వేయాలి। ఈ విధంగా వేసి అంతా ఒకసారి కలుపుకొని బాగా వేయించుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో పసుపు వేద్దాం। పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని శనగపప్పు వేగే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుమును వేద్దాం। చూడండి ఈ విధంగా వేసుకోవాలి। వేసుకొని మనం అంతా ఒకసారి కలుపుకోవాలి। బాగా కలుపుకోవాలి। కలుపుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకోవాలి। మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। చూడండి ఇప్పుడు మనం ఇందులో salt వేద్దాం। ఈ కర్రీ మనకు ఒక 5 నిమిషస్ లో అయిపోతుందండి। ఇలా salt వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం। చూడండి మన క్యాబేజ్ ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకుందాం। వేసుకొని అంతా ఒకసారి కలుపుదాం। అంతేనండి మన క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది। ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి। థాంక్యూ ఫర్ వాచింగ్।